షర్మిల అమ్మాయి కాదు, ఎవ్వరు కూడా మా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసే ధైర్యము చేయలేరు, ఏమీ చేయలేరు. అంటే నేను ఫాలో కాలేదు, షర్మిల గారు ఏమన్నారు, నేను పొద్దురాంచి ప్రోగ్రామ్ విషయంలో ఫెయిల్ అయ్యారు, మూడు రాజధానులు అన్నారు, ఏది ఒక రాజధాని కూడా చెప్పుకునే పరిస్థితి లేదు కదా అని. కనీసం రోడ్డు కూడా వేయలేకపోయారు, దోపిడీ జరిగింది రాష్ట్రంలో, అంటే చాలా తీవ్రమైన వ్యాఖ్య. ఎక్కడ రోడ్లు వేయలేకపోయారు రాష్ట్రంలో? రాష్ట్రంలో రోడ్లు ఎక్కడ వేయలేదు. మీరు రాష్ట్రంలోకి వచ్చింది ఇప్పుడు ఫస్ట్ టైం రాష్ట్రానికి ఇప్పుడు దాకా వచ్చారు. మొన్నటి దాకా వారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆడబిడ్డనని చెప్పి అక్కడ పోరాటం చేస్తాను, ప్రజలకు అండగా నిలబడతానని చెప్పారు. రాష్ట్రానికి వచ్చింది ఈరోజే కదా, ఒకసారి చూసి మాట్లాడమనండి. రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా లేదా చూసి మాట్లాడండి. ఒక్క రోడ్లు బిల్డింగ్లు వేస్తేనే కాదు అభివృద్ధి, పేదలకి ఏ ఇబ్బందులు లేకుండా చేసుకోవడం కోసం ఎన్ని కార్యక్రమాలు చేశామో, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని చేశామో. అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నాడో చంద్రబాబు నాయుడు, ఆయన అడగమను. మేము అభివృద్ధి చేశాం, మీరు వస్తే చూపిస్తాం కూడా రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చేశాము, ఏ విధంగా ఆదాయ వనరులను పెంచడం కోసం రాష్ట్రంలో 10 ఫిషింగ్ హార్బర్స్ నిర్మిస్తున్నాం, 3 ప్రధాన పోర్ట్స్ నిర్మిస్తున్నాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం మొదలుపెట్టాం, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, ఇవన్నీ చెప్పుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు ఈరోజే రాష్ట్రానికి వచ్చారు పక్క రాష్ట్రం నుంచి, అక్కడ ఎన్నికల్లో నిలబడలేకపోయారు, ఏ కారణం వల్ల విరమించుకోవడం జరిగింది, మీరు వచ్చారు, రండి. పార్టీ రాజకీయ పార్టీలు ఎన్నైనా రావచ్చు, పోరాటానికి మేము సిద్ధమే, కానీ ప్రజలు మాతో ఉన్నారు. మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎవరూ చేయలేదని కూడా మేము ఛాలెంజ్గా చెప్పగలుగుతున్నాం. అది ప్రజలు నిర్ణయించాలండి. వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం పెట్టిన పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ని కాంగ్రెస్ పార్టీ చేసిన ఘోరంగా ట్రీట్ చేసి ఆయన్ని షార్ట్షీట్లో ఆయన పేరు పెట్టారే దానికోసం. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కుమారుణ్ణి 16 జైల్లో పెట్టారు, అది సేమ్ కాంగ్రెస్ పార్టీ గురించేనా నువ్వు మాట్లాడటం ఈరోజు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు షార్ట్షీట్లో పెట్టానే పెట్టారని చెప్పి ఆ రోజు మన కుటుంబం కోసం 17 ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వాళ్ళకేం సమాధానం చెబుతావు నువ్వు? సేమ్ కాంగ్రెస్ పార్టీలో పోయి అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ స్టేట్ని మన మనోభావాలు దెబ్బతింటున్నా కూడా పట్టించుకోకుండా విడగొట్టిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి పోయా నువ్వు మాట్లాడేది? ఒక్కసారి ఇవన్నీ ఆలోచించుకోవాలని ఆమెకి షర్మిలమ్మ గారికి కూడా నేను కోరుతున్నాను. వైసీపీ టీడీపీ రెండు పార్టీలు కూడా బీజేపీకి తొత్తులుగా మారిపోయాయని ఆమె మాట్లాడుతున్నారు, దానిపై మీ అభిప్రాయం? బీజేపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తొప్పుడుగా మారే ఇదే లేదు. మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ మేరకు అవసరమైతే ఆ మేరకు కేంద్ర ప్రభుత్వంలో ఈ పార్టీ కాదు ఏ పార్టీ ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం సఖ్యతగా ఉంటామని మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వివిధ సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. పార్లమెంట్లో కానివ్వండి, బయట కానివ్వండి, ఎందుకు మద్దతు ఇస్తున్నామంటే మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవటం కోసం. మనకి రాజధానికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పోర్టుల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నిధులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలకి, సంక్షేమ కార్యక్రమాలకి మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోతే ఈ విధంగా ఇన్ని కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అమలు చేసేవాళ్ళమా? ఇవి వీటికోసమే మేము కాంప్రమైజ్ అయ్యాం, కానీ పార్టీ సిద్ధాంతాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఎక్కడా తాకట్టు పెట్టలేదు మేము. మేము కానీ మా పార్టీ అధ్యక్షుడు కానీ మా ప్రభుత్వం కానీ అట్ ద సేమ్ టైం రాష్ట్రాన్ని అప్పులు గొప్పగా మార్చారనే మాట కూడా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 దాకా ఎంత తప్పు చేశారు? ఆ 5 కాలంలో ఆయన ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు, ఏమి సంక్షేమ కార్యక్రమాలు చేశాడు అనేది ఒకసారి చూడండి. మా ప్రభుత్వం వచ్చినాక ఈ 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 వరకు ఎన్ని కోట్ల రూపాయల అప్పులు మేము చేసాం, అందులో ఎన్ని కోట్ల రూపాయలు ప్రజలకు మేలు చేయటం కోసం సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చామో ఆ లెక్కలు చూపిస్తాం, మేము సిద్ధంగా ఉన్నాం. అంతేగాని చంద్రబాబు నాయుడు దోచుకున్నట్టు ఈ రాష్ట్రాన్ని ఏ ప్రభుత్వం ఏ పార్టీ ఇదివరకు దోచుకోలేదు. ఆయనకి మాకు కంపేర్ చేయటం అనేది అసలు చాలా ఇది కంపారిజన్, చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది కూడా, నమ్మశక్యం కానీ కంపారిజన్. అందుకే నేను చెప్పాను కదా, ఇప్పుడే వచ్చారు కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఎటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరారు, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా అవమానపరిచారు, ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక ఆ కుటుంబాన్ని ఏ విధంగా అవమానం పరిచారు, ఇవన్నీ చేసిన కాంగ్రెస్ పార్టీలో ఫైన్, మీ రాజకీయంగా మీ నిర్ణయం తీసుకున్నారు, కానీ ఒకసారి చూడండి ఎటువంటి కాంగ్రెస్ పార్టీలో చేశారు, ఏ విధంగా మీరు వైఎస్ఆర్ ఆశయాల కోసం ఎవరు పోరాటం చేశారనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసు, వాళ్ళు సరైన సమాధానం కూడా చెప్తారు.
వాళ్ళకు నచ్చలేదు. సరే, మీకు జగన్ రెడ్డి గారు అని నేను అంటాం, మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగన్ అన్న గారు అని అందాం, నాకు ఏం అభ్యంతరం లేదు. కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు. సరే సార్, మీరు చేసిన డెవలప్మెంట్ ని చూపించండి, మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడడానికి. డే టు టైమ్ మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, మీరు చేసిన అభివృద్ధి ఏంటో చూపించండి. మేమే కాదు, మీడియా వాళ్ళు కూడా వస్తారు, మేధావులు కూడా వస్తారు, ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి. మా అందరికీ చూపించండి, మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి, మీరు కట్టిన రాజధాని ఎక్కడ, మీరు కట్టిన మీరు చేసిన మీరు నడుపుతున్న మెట్రోలు ఎక్కడ, మీరు కట్టిన పోలవరం ఎక్కడ, మీరు చేసిన డెవలప్మెంట్ చూడాలని ఆంధ్రప్రదేశ్ లో అందరూ కళ్ళు కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నాము. చూపించండి, డేట్ మీరు చెప్పినా సరే, టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, రెడీ.